అదే గురుగారు, ఇప్పుడు మీరు చెప్పారు ఇస్త్రీ పెట్టిన తీసుకెళ్లి ఆగ్నేయంలో పెట్టకూడదు అని చెప్పేసి, ఇలా చాలా మంది ఏంటంటే వాస్తుపరంగా చిన్న చిన్న పొరపాట్లు చేసుకుంటున్నారు. సో దాని ద్వారా ఇంట్లో లక్ష్మీదేవి అనేది నిలకడగా ఉండదు, అసలు నిలబడదు, ఇంకా ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి. సో ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఒకసారి? మనము అమ్మవారి అనుగ్రహం వల్ల దాదాపుగా 500 వీడియోలు చేసాం. ఏది ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి అనేటువంటిది, అది చూసుకుంటే చాలు తెలిసిపోతుంది. తెలియకు చిన్న చిన్న వస్తువులు, చిన్న చిన్న ఎగ్జాంపుల్ అమ్మ, ఇవాళ రేపు ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల, టెక్నాలజీ అనుగ్రహం వల్ల మనకి ప్రతిదీ కూడా ఆన్లైన్లో లభిస్తుంది ఫ్రీగా. గూగుల్లో కొట్టినా యూట్యూబ్లో కొట్టినా ఇది ఎక్కడ పెట్టాలంటే వస్తుంది మనకి. సో ఆ రకంగా మీరు చూసుకోవచ్చు చాలా సింపుల్గా. కాకపోతే ఇది చూసేటప్పుడు ఎలా అంటే, నార్త్ 90 డిగ్రీస్ తిరిగింది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నార్త్ ఇప్పుడు మీకు ఇక్కడ ఉంది నార్త్ అనుకుంటున్నాం, కానీ ఒక్కొక్కసారి 20 డిగ్రీస్ తిరిగింది ఇటు వెళ్ళిపోతుంది. మీరు ఉత్తరం ఇది అనుకుంటే అట్లా జనరల్గా అంతే ఇటు వెళ్ళిపోయిందని తెలియాలి. 20 డిగ్రీలు తిరిగింది కాబట్టి కంపాస్ పెట్టి చూస్తే ఓ 20 డిగ్రీస్ టిల్ట్ ఉందా అంటే నార్త్ ఇక్కడ కాదు ఇటు ఉంది. అలాగే అది ఒకవేళ 340 డిగ్రీస్ ఇటు తిరిగింది అప్పుడు నార్త్ ఇటు కాదు ఇటు ఉంది. అట్లాగా మీరు చూసే వీడియో చూసేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ చాలా స్పష్టంగా ఎక్కడ ఏ డైరెక్షన్ ఉంది అనేది గుర్తించాలి. గుర్తించకపోతే ఎలా ఉంటుందంటే కంటికి ఆపరేషన్ చేయాలి, ఇక్కడ ఆపరేషన్ చేస్తాడు, కన్ను ఎక్కడ ఉందో తెలుసుకోపోతే లేకపోతే ఇక్కడ ఆపరేషన్ చేస్తాడు. ఏం లాభం కంటికి కదా, మేం చేయాల్సింది అంటే. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క మనకు శాస్త్రంలో ఏం చెప్తారంటే, దేవతాసుర స్వరూపాలతో మన వాస్తు పురుషుడికి సంబంధంగా ఉండేటువంటిది భూమి కానీ అపార్ట్మెంట్ కానీ ఏదైనా, ఇప్పుడు అక్కడ ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఎనర్జీని తీసుకోవడము లేదా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎలా అయితే మనకు చెవు ఉంది వినిపిస్తుంది, ఇయర్ ఫోన్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుంటే వినిపిస్తుంది, సంఖలో పెట్టుకుంటే వినబడదు. సింపుల్ లాజిక్. ఎందుకు? ఇది వదిలేటువంటి ఎనర్జీని ఇది రిసీవ్ చేసుకుంటుంది, స్మెల్ని ఇది రిసీవ్ చేసుకుంటుంది. చూడడం కంటితో చూస్తున్నాం, మాట్లాడడం నోటితో మాట్లాడుతున్నాం, ఏదైనా హ్యాండిల్ చేయడం చేతితో హ్యాండిల్ చేస్తున్నాం, కానీ ముక్కుతోనో లేదా కంటితోనో పట్టుకోలేము, చెవుతోనో పట్టుకోలేము. ఏంటి ఈ ఎనర్జీ దీనికి ఉంది, ఈ ఎనర్జీ దీనికి ఉంది, ఈ ఎనర్జీ దీనికి ఉంది. అలాగే వాస్తులో కూడా ఏంటంటే, నీ రిలేషన్స్ బాగుండాలి, నైరుతిలో ఉంటుంది ఎనర్జీ లేదా తూర్పులో ఉంటుంది, పూర్వశత్తు సభాగారు అంటారు. నీకు ధనం నిలబడాలి, ఉత్తరంలో కుబేర స్థానం, కుబేరుడు ఉంటాడు అంటారు. అందుకని కుబేరుడు అక్కడ ఆ యొక్క ఎనర్జీని పెట్టారు. మీరు అనిపించవచ్చు అదేమిటంటే అది ఎలా నమ్ముతాం, విశ్వక్రమ ప్రకాశిక సంస్కృత గ్రంథం చదువు తెలుస్తుంది మీకు ఎంత తాగేందుకు, తిరుపతి నమ్ముతాంగా తిరుపతిని. తిరుపతిలో కోనేరు ఉంటుంది, కోనేరు ఆ కోనేరులో కూడా ఏ దేవత వచ్చి ఎక్కడెక్కడ తన శక్తిని పెట్టిందని ఉంటుంది. ఉత్తరంలో ఇంద్రుడే వచ్చి తన శక్తిని పెడతాడు, మరి ఉత్తరంలో ఎందుకు పెట్టాడు అక్కడ? అట్లా ఏంటంటే ఒక్కొక్క ఎనర్జీ ఒక్కొక్క దగ్గర వాళ్ళు ఆ శక్తిని అక్కడ ఉంచారు, అందుకని ఆ ఫలితాలు వస్తుంటాయి.